సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో లాస్య గారు మామయ్య గారు కదా మీరు? అంకల్ని. మేనమామ కాదమ్మా, రిలేషన్ కాదు. నేను అలా మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, ఒక 25 ఇయర్స్ నుంచి. అంటే ఇప్పుడు లాస్య మేడము కార్లో డ్రైవింగ్ చేసినటువంటి ఆకాష్ అనే అతని మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు నిజం, అసలు ఎందుకు పెట్టారు? అంటే ఏమైందో ఎవరికి ఇప్పటిదాకా కరెక్ట్గా తెలియదు. అతను వచ్చినాకనే చేయాలి, మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ క్లారిటీ వస్తుంది. ఈవెన్ పోలీస్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏమి ఒక నిర్ధారణకి రాలేం మనం. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది ఆ టైంలో, ఇప్పుడు ఈమె పడుకొని ఉంటుంది, మేము అనుకుంటున్నాం ఏంటంటే ఈమె పడుకొని ఉంటుంది, వాడికి ఎక్కడో మిస్ అయ్యి వాడే తగిలిచ్చిండో కూడా తెలు అనుకుంటున్నాం మేము ఇప్పటివరకు. అయితే నిన్న స్పాట్కి పోయి చూసిన పరిస్థితి అయితే, సో ఈమె సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండదు, దానివల్ల మేజర్ ఇంజురీ అయ్యి ఉంటుంది. వాడు పెట్టుకొని ఉంటాడు కాబట్టి వాడు సేవ్ అయ్యాడు. మేమైతే ఇప్పటిదాకా ఇదే అనుకుంటున్నాము, అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. సో మీరు ఎలా వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇస్తారు సార్? భరోసా మేము ఇవ్వడంటే నేను ఒక్కనే కాదు, కార్యకర్తలు, వాళ్ళని కోరుకునే, వాళ్ళ ఫ్యామిలీని కోరుకునే కార్యకర్తలు, నాయకులు చాలామంది ఉన్నారు కంటోన్మెంట్లో. నిన్న మీరు చూసే ఉంటారు ఆ జనసంద్రం ఎట్లా ఉండేనో. సో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది ఫ్యామిలీ మీద ఎప్పటికి కూడా. ఎందుకంటే సాయన్న అట్లా చూసుకున్నాడు కాన్స్టిట్యున్సీని దాదాపు 30 సంవత్సరాల నుంచి. లాస్య గారు మీతో అంటే లాస్ట్ టైం ఏమైనా మాట్లాడి ఉందా? దాన్ని బిఫోర్ నైటే మాట్లాడుకున్నాము, ఈవెన్ 10:15కి 9:15 నుంచి 10:15 మధ్యలో అక్కడ నార్కట్పల్లిదో ఒక ఇష్యూ అయింది కదా, యాక్సిడెంట్ ఇష్యూ, దాని గురించి మాట్లాడి పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఆ వెహికల్ తెద్దామని అనుకున్నాము. దాని గురించి చర్చ అయింది. సరే మార్నింగే నేను వస్తా అని చెప్పిన, నేను 6:30 7 o'clockకి వస్తా అని చెప్పిన. నేను మార్నింగ్ వినేటప్పటికి ఈ న్యూస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆకాష్ నిర్లక్ష్యం వల్లనే లాస్య గారు చనిపోయారని చెప్పొచ్చా? డెఫినెట్గా డ్రైవర్దే నిర్లక్ష్యం ఉంటుంది కదా, డ్రైవర్ కదా అతను, డ్రైవర్ సీట్లో ఉన్నప్పుడు మనం తప్పదు కదా, మనం ఇంకా వేరే మార్గం ఏముంటుంది అనుకోవడానికి. మరి అతను కూడా నిద్ర వచ్చిందా లేకపోతే సడన్గా ఏదైనా వెహికల్ వచ్చిందా? ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఎట్లుంటుంది, యాక్సిడెంట్ అనేది ఒక్కోసారి మన నిర్లక్ష్యం లేకపోయినా వేరే వాళ్ళ దాంతో కూడా అవ్వచ్చు. సో ఏదైనా జరగచ్చు, ఆయన బయటకు వస్తే తప్ప నిజ నిర్ధారణ తెలియదు. సో అంటే ఆయనతో మాట్లాడించడం జరిగింది, నాకు ఏం తెలియదు అని మాత్రం ఒకటే మాట చెప్తున్నారనుకున్నారు, నిజమేనా సార్? అక్కడ హాస్పిటల్లోనా? మేమైతే ఇప్పటిదాకా ఎవరు మాట్లాడింది లేదు ఆయనతో. ఇప్పుడు నిన్న వాటి వరకు ఇదే దీంట్లో ఉన్నాము, మాకు కూడా తెలుస్తుంది ఇవాళ రేపో తెలుస్తుంది. దాని మీద ఉంటుంది కదా మాకు కూడా, అసలు ఏం జరిగింది అనేది పేరెంట్స్కి మాకు కాకపోతే ఎవరికి ఉంటుంది అంత తెలుసుకోవడానికి. సో ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు లాస్య గారు మనందరి మధ్యలో లేదు కాబట్టి కార్యకర్తలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అసలు ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే మేము భరోసా ఇస్తాము, అది సెకండరీ కానీ అసలు ఇంకా తేరుకోలేదు ఇంట్లో వాళ్ళు. పొద్దున వచ్చాము, గ్రేవ్యార్డ్ వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. మారల్గా సపోర్ట్ ఇప్పుడు కావాలి వాళ్ళకి. ప్రస్తుతం ఈ 1-2 డేస్ అదే దీంట్లో ఉంటుంది. 2 రోజుల తర్వాత కార్యకర్తలు వస్తున్నారు, వాళ్ళ ఇది ఎప్పుడు ఉంటుంది మాకు, వాళ్ళ ఆశీర్వాదం. అంటే సార్ సిచ్యువేషన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ కూడా హెల్త్ ఇష్యూతో చనిపోవడం జరిగింది, తర్వాత లాస్య ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ చెప్పినప్పుడు ఆమె లాస్ట్ టైం కూడా ఒక లిఫ్ట్లో 3 అవర్స్ ఉండిపోవడము, తర్వాత తను నల్గొండలో జరిగినటువంటి సభకి అటెండ్ అయినప్పుడు సో ఆమెకి మళ్ళీ యాక్సిడెంట్ జరగడం, ఇప్పుడు మృత్యు అనేది తనని వెంటాడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా తనకి ఎలాంటి విషయాలు చెప్పలేదు, ఇలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి? పిల్లలు కాబట్టి మాకు పాపలాంటిది ఆమె, మేము ఇప్పుడు చెప్తూనే ఉంటాం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు నువ్వు కామన్ పర్సన్ కాదు, ఒక ఎమ్మెల్యేవి, ప్రతి విషయంలో మేము ఏదో ఒక గైడ్ చేస్తూనే ఉంటాము. ఆమె కూడా వింటుంది, అట్లా ఏం లేదు. ఇప్పుడు కంప్లీట్గా డ్రైవర్ సీట్లో డ్రైవర్ చేసినప్పుడు ఇప్పుడు అమ్మాయి మీద మనం ఎట్లా ఇస్తాం దాన్ని? మృత్యు అనేది సరే, అది నమ్మే వాళ్ళకి నమ్ముతారు, నమ్మని వాళ్ళకి ఏం లేదు. అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం ఒకవేళ ఉందని తేలితే ఇప్పుడు ఇవన్నీ ఉండవు కదా. ఇంకా ఇప్పుడు అక్కడ కూడా నార్కట్పల్లిలో కూడా ఏమీ తప్పు లేదు, లిఫ్ట్లో కూడా ఏమీ తప్పు లేదు. సో దాన్ని అదొక నమ్మకమైన నిజమేం కాదు కదా అది. అంటే మీరు చూస్తున్నప్పటి నుండి లాస్య ఎలా ఉండేది సార్? అంటే జనాల మధ్యలో అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్, ఆమెకి వాళ్ళ ఫాదర్ది చాలా వచ్చింది, అందరిని కలుపుకోపోయేదాన్ని, ఓపిక ఎక్కువ ఉన్నాయి చాలా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా ప్రజల్లో కూడా వెళ్దాము, ఆఫీసర్స్ని అందరినీ కాల్ ఫర్ చేద్దాం ఒకసారి మీటింగ్స్కి. అందరు ఆఫీసర్స్ ఇవే మాట్లాడుకున్నాం, దాని బిఫోర్ డే కూడా మాట్లాడుకున్నాం ఈ విషయాలు. అందరు ఆఫీసర్స్ని ఒకసారి పిలిచి అసలు స్కీమ్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇవన్నీ ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఇవన్నీ ఒకసారి చర్చించి మనం ప్రజల్లోకి వెళ్ళిపోవడమే అని చెప్పేసి కూడా అనుకున్నాం. ఇంకోటి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని విషయంలో కూడా నడిచింది చర్చ.
సో సాయన్న పేరు మీద కూడా ఒక ట్రస్ట్ పెడదామని చెప్పేసి మాట్లాడుకున్నారట కదా సార్, ఎంతవరకు నిజం సార్? నిజమే, ట్రస్ట్ అయితే పెడదాము. కాన్స్టిట్యున్సీలో మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏదో ఒక ఉపయోగకరమైన పనులు మనం చేయాల్సి వస్తుంది. మీ ఫ్యామిలీకి అది రుణపడి ఉన్నారు వాళ్ళంతా, మీరు మనం కూడా అట్నే రుణపడి ఉన్నాం జన ప్రజలకి. కాబట్టి ట్రస్ట్ పెట్టి కొంచెం మంచి ఇంకా కార్యక్రమాలు చేద్దామని, అది ఎప్పుడో ఇప్పుడు నుంచి కాదు, చాలా దాదాపు 6 మంత్స్ నుంచి అవుతుంది అది. సో ప్రస్తుతం మనమైతే లాస్య నందిత మేడం వాళ్ళ ఇంటి దగ్గర సీతాఫలం డివిజన్ హేమ కార్పొరేటర్ గారు ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో యూత్ ఎక్కువగా ముందంజంలో ఉంటుంది. ఎందుకంటే తను కూడా చాలా చిన్న ఏజ్లో కార్పొరేటర్ అయ్యారు. నాకు తెలిసి వీళ్ళిద్దరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని నేను విన్నా ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు లాస్య తిన మధ్యలో లేదు కాబట్టి ఒకసారి హేమ గారి మాటల్లో ఏం చెప్తారు ఒకసారి అడిగి తెలుసుకుందాము. హేమ, సో ఇది యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్, మేము కూడా చాలా షాక్ అయ్యాము. నిన్న నేను లేకుండే మిడారంలో ఉండి మార్నింగ్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా మేము బిలీవ్ చేయలేదు. సో లాస్ట్ టైం 10 డేస్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది కదా, సేమ్ అట్లనే అయి ఉండొచ్చులే అని మేము అనుకున్నాము. కానీ చాలామంది చెప్పినా కూడా మేము బిలీవ్ చేయలేదు న్యూస్లో వచ్చేదాకా. చాలా దారుణం, ఎందుకంటే అంత చిన్న వయసులో తను ఎమ్మెల్యే అయ్యి మంచి పొజిషన్లో ఉన్న టైంలో ఈ మంత్లోనే ఆమెకి 3 ఇన్సిడెంట్స్ జరగడం, బ్యాక్ టు బ్యాక్ ఇట్లా కావడం చాలా దురదృష్టకరం. చాలా క్లోజ్ ఉండే మేము 2016లో కార్పొరేటర్ అయినప్పటి నుంచి బాగా క్లోజ్డ్గా మేము మంచి ఫ్రెండ్లీ మంచి బాండ్ ఉండే మా మధ్యలో. గత వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేనప్పటి నుంచి కొద్దిగా తను బిజీ అయిపోయింది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటుంది. అండ్ వాళ్ళ ఫాదర్కి అట్లా అయినప్పటి నుంచి కూడా తను బయటకు ఎక్కువ రాలేదు. అండ్ ఇమీడియట్గా మళ్ళీ ఎలక్షన్స్, ఇంకా తను కంప్లీట్గా బిజీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మాట్లాడలేకపోయినాం, ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఎప్పుడైనా ర్యాండమ్గా మాట్లాడుతుండే అని. కానీ ఇంత ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిన్న తన లాస్ట్ టైంలో లేకపోయినా మనం బాగా బాధపడుతున్నాము. మంచి ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా, ఐ మీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. తను లేని లోటు అయితే క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాధపడుతున్నాము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని కోరుకుంటున్నాము. అండ్ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈవెన్ డ్రైవ్స్ నైట్ డ్రైవ్ అయినా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, సో జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.